కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క. పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్. రాజకీయాల్లో త్వరగానే వచ్చారు కానీ అధ్యక్ష అని పిలవడానికి 10 ఏళ్లు ప్రజాక్షేత్రంలో ఓ యుద్ధమే చేశారు. ఆయన శక్తి సామర్థ్యం ఏంటో ప్రత్యర్థులకి తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్న చెట్టు లాంటి పవన్ను పడగొట్టాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో అవమానించి హృదయాన్ని ముక్కలుగా కొయ్యాలనుకున్నారు. హేళన చేశారు. పవన్ని మానసికంగా దెబ్బతీయాలని అనుకున్నారు. కానీ పవన్ ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలయ్యాయి. జనమే ప్రభంజనమై ఆయన్ని గెలిపించారు. జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆనాటి రాజకీయ పరిస్థితుల వల్ల బరిలో నిల్వకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు పలికారు. 2019లో కూటమి నుంచి బయటకొచ్చి ఒంటరిగా బరిలో దిగారు. తనకు వ్యతిరేకంగా ఫలితాలొచ్చినా తట్టుకొని నిలబడ్డారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు. ఆ స్నేహ ధర్మం పాటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేసిన సమయంలో తానున్నానంటూ వచ్చి నిలబడ్డారు. తీవ్ర నిరాశలో ఉన్న టీడీపీ శ్రేణుల్లో మనోస్థైర్యాన్ని పెంచారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లి మరీ ఆ పార్టీ మద్దతు పలికారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎదురైన అతిపెద్ద సవాల్ సీట్ల సర్దుబాటు. టీడీపీతో పొత్తు ప్రకటించగానే ఏపీ రాజకీయాల్లో జరిగిన అతిపెద్ద చర్చ జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారని. టీడీపీకి ఎదురైన గడ్డు పరిస్థితులను అవకాశంగా మలుచుకోలేదు. సరికదా ఆ పార్టీకి మద్దతు ప్రకటించి అండగా నిలిచారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు. తన బలాన్ని బలగాన్ని సరిగ్గా అంచనా వేసుకున్నారు. తక్కువ సీట్లు తీసుకుని అన్ని గెలవాలన్న అజెండాతో ముందుకొచ్చారు. చివరిలో బీజేపీ కోసం కొన్ని సీట్లను వదులుకున్నారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది ముఖ్యం కాదు, స్ట్రైక్ రేట్ ముఖ్యం అని పార్టీ శ్రేణులకు పవన్ నచ్చజెప్పారు. అనుకున్నట్లుగానే 100% స్ట్రైక్ రేట్తో రికార్డులు బద్దలు కొట్టారు. ఫలితంగా కొన్నిదెల పవన్ కళ్యాణ్ అనే నేను రాష్ట్రమంతా ప్రతిధ్వనించింది.